सर सर कबरन सर कबरन सर 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 कबरन सर वद्दो 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 रे నీకు సంబంధం లేదు చస్తావా సైడ్ అయిపోతావా ప్లీజ్ అవుతున్నా నగరంలో జరుగుతున్న వర్ష హత్యల కిడ్నాప్ల మిస్టరీని ఛేదించడానికి స్పెషల్ ఆఫీసర్ గా ఐపీఎస్ ని నియమించడం జరిగింది కౌంటర్ స్పెషలిస్ట్ కదా ఇంకేముంది శంకర్ రెడ్డి కేసు కథం నా కొడక రేయ్ ఆగండ్రా నన్ను మోసం చేసావు కదే పోతావే నాశనమైపోతావా ఇంట్లో చెప్పావా అడ్రస్ ఇస్తా వెళ్ళి చెప్పినారా అన్న తాగున్నాడన్న పానిచ్చే పోరా పో ఈ దేశంలో మగాళ్ళు మందేసి మిడ్ నైట్ లో తిరిగే స్వతంత్రం కూడా లేదారా పోరా పో ఆపో ఆపమంటే వస్తామేంట్రా ఆపరా రే ఆపు ఆపరా రే బయటికి రారా అమ్మయ్యా వీడు బతికే ఉన్నాడు అయ్యో లేవండి పోవే మళ్ళీ ఎందుకు వచ్చావే లేవండి ఏయ్ ప్లాన్ సక్సెస్ అంతా అనుకున్నట్టే జరిగింది డన్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న వెళ్ళిపోదాం అన్న ప్లీజ్ అన్న వెళ్ళిపోదాం అన్న ఆగండ్రా రేయ్ ముందే చెప్పాను కదరా అబ్బా హలో 5 కోట్లు అర్ధరాత్రి ఫోన్ చేసి కోట్లు ఫ్లాట్ అంటే విడరా రాంగ్ నెంబర్ పెట్టే ఫోను పది కోట్లు రే ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు రాంగ్ నెంబర్ పెట్టే ఫోను నీ పేరు శంకర్ నీకు చెల్లుంది ఇప్పుడు అది నా దగ్గర ఉంది నెంబర్ రైట్ అయినా వాయిస్ రైజ్ చేయకు అమౌంట్ రైజ్ అవుద్ది రేయ్ నా గురించి నీకు తెలీదు అందుకే నా చెల్లిని కిడ్నాప్ చేసావు నేను తలుచుకుంటే నువ్వు ఉన్న చోట పాతేస్తా నా కొడక మర్యాదగా నా చెల్లిని నా ఇంటికాడ వదిలిపెట్టు ప్రాణాలతో వదిలేస్తా లేకపోతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తీసుకెళ్లి షాపింగ్ చేయించి బావాచీలో బిర్యానీ తినిపించి తీసుకురమ్మంటావరా నీ ఎర్రి రేయ్ నేనేమైనా సరదాగా తీసుకొచ్చా అనుకుంటున్నావా ఏంట్రా కిడ్నాప్ మీరు మారారా నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా 24 గంటల్లోపు కనీసం నేనెవరో తెలుసుకుంటే నీ చెల్లితో పాటు బోనస్ గా 5 కోట్లు ఇస్తా హలో 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 ఎవరు నువ్వు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు నేను కిడ్నాపర్ని కాదు నేను ఒక సైకాలజీ స్టూడెంట్ ఇది ఒక రీసెర్చ్ రీసెర్చా అసలు మీ అన్న గురించి నీకు తెలుసా ఎన్ని కిడ్నాపులు చేశాడో ఎన్ని మంటలు చేశాడో అలాంటి వాళ్ళు మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ మనుషులకు కాదు అసలు నీకేం తెలుసని మా అన్న గురించి మాట్లాడుతున్నావు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకేం తెలుసని నాకేం కాకూడదని ఇంత సెక్యూరిటీ ఉంది నీ బొందే నీ బొంద అదంతా నీ మీద ఉన్న ప్రేమ కాదే నీ మనీ మీద ఉన్న ప్రేమ అసలు నీ ఆస్తి ఎంత ఉందో నీకు తెలుసా నాకు తెలుసు నా ఆస్తి అంతా నా పేరు మీద ఉంది ఆఖరికి మా లాకర్ కోడ్ నెంబర్ కూడా తెలుసు 5 4 3 2 4 6 ఇది చాలా ఇంకేమన్నా కావాలా
సరే మీ అన్నకి 24 అవర్స్ టైం ఇచ్చా, చూద్దాం. డబ్బే ఇస్తాడు, నిన్నే తీసుకెళ్తాడు. 24 అవర్స్ కాదు, 48 అవర్స్ ఇక్కడే ఉంటా. అడిగిన దానికన్నా డబుల్ ఇచ్చి వెళ్తాడు మా అన్న. సరే చూద్దాం. శంకర్ సిస్టర్ బ్రదర్స్ కిడ్నాప్ యెస్టర్డే, టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. థర్టీ మినిట్స్లో ఈ కేసు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ కేసు డీటెయిల్స్ సార్. పేరు సహస్రా, ఏజ్ 20 ఇయర్స్, బీటెక్ థర్డ్ ఇయర్. ఈ అమ్మాయికి 5 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. స్నేహ, కావ్య, మానస, మణి, పవన్. సార్ అమ్మాయి మన ఎంక్వైరీలో చాలా గుడ్ అని తెలిసింది. ఈ పవన్ అనే అబ్బాయి 2 మంత్స్ నుంచి వెంట పడుతున్నాడు. ఐ థింక్ వీడే ఇదంతా చేసి ఉండాలి. ఓ అవునా సార్, కన్ఫర్మ్ చేసేసాడు. వాడిని పిలిచి కేసు క్లోజ్ చేయి. షట్ అప్ ఇడియట్. సారీ సార్. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, కన్ఫర్మ్ చేస్తున్నావా? సారీ సార్. సార్ ఇది సహస్ర కాల్ డేటా సార్. ఇది శంకర్ కాల్ డేటా సార్. ఇది కిడ్నాపర్ కాల్ డేటా సార్. సార్ వీళ్ళు సహస్ర ఫ్రెండ్స్ సార్. స్నేహ, కావ్య, మానస, మణి. మరి పవన్? సార్ రాజు తీసుకుని వస్తున్నారు సార్. సార్ సహస్ర నాకు మంచి ఫ్రెండ్ సార్. అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది సార్. తను నాకు మంచి ఫ్రెండ్ సార్. అవును సార్, నిజమే సార్. ఆ పవన్ అయితే తను వెంటపడి ఏడిపించేవాడు సార్. సార్ వీళ్ళు చెప్పేది అబద్ధం సార్. పవన్ చాలా మంచివాడు సార్. సార్ వీళ్ళు చెప్పేది అబద్ధం సార్. నా మాట నమ్మండి సార్. చెప్పిన టైంకి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బాడీ బాక్స్లో వస్తుంది. కలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండు. చెప్పరా అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేసావు? కిడ్నాపా? కిడ్నాప్ ఏంటి సార్? బాగానే యాక్ట్ చేస్తున్నావురా, సినిమాలో ఏమైనా ట్రై చేస్తున్నావా? సార్ సార్ వాడికి ఏం తెలియదు సార్, నా మాట నమ్మను సార్. సార్ వాడిని అడిగితే నువ్వు చెప్తావేంట్రా? డైరెక్ట్ గా దొరికిన తర్వాత డ్రామాలు ఎందుకురా, నిజం చెప్పు. సార్ ఇదంతా డ్రామా కాదు సార్. సహస్రాన్ని పిరుకోడ నేర్పిస్తుంటే ఫోన్ తీసుకుని ఫోన్ ఆఫ్ చేసి వాళ్ళ అన్న కాల్ చేసి బెదిరించాను సార్. రోజు నా వెంట పడుతున్నావు, నేనంటే ఇష్టం అంటున్నావు, ఇంట్లో వచ్చి చెప్పరా అంటే భయపడుతున్నావు. అసలు నీకెందుకురా మా అన్నంటే అంత భయం? అంతే సార్. స్టోరీ బాగుందిరా. పూరి గారి చెప్తాం, వినాయక్ గారికి చెప్తావా? మంచి యాక్షన్ మూవీ చేస్తాను. కథలు చెప్తున్నావురా? కథలు వెళ్ళి ప్రొడ్యూసర్లకు చెప్పు, పోలీసులకు కాదు. సార్ నేను చెప్పేది నిజం సార్. ఇప్పుడు సార్ కిడ్నాప్ వాళ్ళు చేసి నన్ను అంటారేంటి సార్? చెప్పు. నాకేం తెలుసు చేస్తావా? సార్ తను నా బెస్ట్ ఫ్రెండ్ సార్, నేను ఎలా కిడ్నాప్ చేస్తాను? నీ బెస్ట్ ఫ్రెండ్ కనిపించకుండా పోతే బాధపడాలి కానీ భయపడతావు ఎందుకు? చెప్పు, లేకపోతే అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారు. చెప్పు. చెప్పేస్తాం సార్, మేమే చేశాం సార్. చెప్పు. సహస్ర రాకముందు మేమే కాలేజీలో టాపర్స్, అన్నిట్లో మేమే ముందుండేవాళ్ళం. అబ్బాయిలందరూ మా వెనక తిరిగేవాళ్ళు. అలాంటిది అబ్బాయిలు మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. అది నవ్వుతూ పలకరించినప్పుడల్లా నరకం అనిపించేది. అసలు ఏమైనా చేద్దామంటే చాలు, పక్కనే సెక్యూరిటీ ఉండేవాళ్ళు. ఏం చేద్దాం అనుకునే టైంలో పవన్ ప్లాన్ విన్నాం. అయితే ఆ కిడ్నాప్ మనమే చేద్దామా? ఈ కిడ్నాప్ మేము చేసి వాడి మీద నెట్టేద్దామనుకున్నాం. 24 గంటలు దానికి నరకం చూపిద్దామనుకున్నాం. కానీ మా ప్లాన్ అంతా వాడికి చెప్పాం. కిడ్నాపా? నన్నేమైనా హెల్ప్ చేయమంటారా? నెక్స్ట్ డే చేద్దామనుకున్నాం కానీ వాడి దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మేము కూడా సైలెంట్ అయిపోయాం. బట్ మార్నింగే తెలిసింది తను కిడ్నాప్ అయిందని. అందుకే మేము భయపడుతున్నాం సార్. నమ్మండి సార్. సార్ ఇప్పుడు అయితే ఏం చేద్దాం సార్? నువ్వు వెళ్ళి ఓ స్కెచ్ ఆర్టిస్ట్ తీసురా,
తీసుకొచ్చి ఓ స్కెచ్ చేయించి దాన్ని పట్టుకుని తిరుగు. అలాగే సార్. నువ్వెళ్ళి ఆ బ్యాచ్ను పట్టుకుని వాళ్ళు చెప్పిన అడ్రస్ చుట్టూ తిరుగు. పో స్టూపిడ్ ఇడియట్స్. అసలు మీకు బ్రెయిన్ ఉందా? కొంచెమైనా ఆలోచించరా. మన తెలివితేటలు ఇలా ఉన్నాయి కాబట్టి కేసులు అలా పెండింగ్లో ఉన్నాయి. క్రిమినల్స్ ఇదిగో ఇలా అప్డేట్ అవుతున్నారు. ఇవి మీరు తీసుకొచ్చిన రిపోర్ట్సే, కనీసం చదవరా. ఆ కిడ్నాపర్ వాడే సిమ్, ఈ పవన్ వాడుతున్న రెండో సిమ్, రెండు ఒకటే రోజు ఒకటే ప్రూఫ్ మీద యాక్టివేట్ అయ్యాయి. చెప్పరా, నీకు ఆ కిడ్నాపర్కున్న సంబంధం ఏమిటి చెప్పు. శంకర్, కిడ్నాపర్లు దొరికారు, నువ్వు మనీ ఇవ్వకు. నువ్వంటే చంపేంత కోపం ఉన్నా నీ చెల్లెలు అమాయకురాలన్న ఒకే ఒక కారణంతో ఈ కేసు టేకప్ చేశా. చూడేసిపి, తొక్కలో తెలియదేమీ ఉపయోగించుకో. వాళ్ళు అడిగిన అమౌంట్ ఇవ్వడం నాకు ఆఫ్టర్ ఆల్ ఇచ్చేస్తా. నా చెల్లెని సేఫ్ గా తీసుకురా. రై, పిలవరా నీ బాస్ని. అన్నా, ఏంటి ఏసీపీ సెటిల్మెంట్కి నువ్వొచ్చావు? నీ క్యాష్ కావాలి, నాకు అమ్మాయి కావాలి. 10, 50, 100 నువ్వు పడవని తెలిసేసి, అందుకే అమ్మాయి ఇంకా నా దగ్గరే ఉంది. ఇదిగో ఈ క్యాష్ తీసుకుని అమ్మాయిని పంపించు. మేమిక్కడి నుంచి సేఫ్గా వెళ్తే కానీ అమ్మాయి మీ దగ్గరికి రాదు. రారా తమ్ముడు. నువ్వు క్యాష్ తీసుకెళ్ళాక అమ్మాయిని పంపించకపోతే? నాకు క్యాష్ లేదేమో కానీ క్యారెక్టర్ ఉంది. నేను ఈ గేటు దాటేలోపు అమ్మాయి మీ గేటు ముందు. సార్ క్యాష్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అన్నా, అది ఫేక్ క్యాష్. ఆ శంకర్గాడు ఫోన్ చేసినట్టు వెళ్ళి నమ్మించి ఇక్కడికి రప్పించాను. అసలు వీడి ఇంటెన్షన్ అర్థం కావట్లేదురా. రాజేష్, ఆ బ్యాగ్ బయటపడే. అదేంటన్నా? ఆ ఏసీపీ ఏమి తింగరోడు కాదు, అది ఫేక్ క్యాష్. అందులో లొకేషన్ డిటెక్టర్ ఉంది. బయటపడే. ఎవరైనా కిడ్నాప్ చేస్తే వెంటనే క్యాష్ అడుగుతారు. వీడు 24 గంటలు టైం ఎందుకు ఇచ్చాడు వాడికి అస్సలు అర్థం కావట్లేదు. శంకర్రెడ్డి కేసు కథం వాడికి పోయేదే ముందురా. 1,000,000,000 సంపాదించాడు. ఈసారి మన టార్గెట్ ఆ శంకర్ గాడే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అసలు శంకర్ గారిని టచ్ చేయగలమా? ఏమనుకుంటున్నావు? అసలు బయట సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఆ ఏసీపీ గాడు వచ్చిందే వాని కోసం, వాని ఎలా టచ్ చేస్తాం మనం? కానీ వాడి ప్రాణాన్ని టచ్ చేయగలం. అదే వాడి చెల్లెల్ని. ఎలారా? మధు, చాట్ తీసుకురా. ఓకే. ఓకే, ఈ అమ్మాయి పేరు సహస్ర. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి 4 మార్గాలు ఉన్నాయి. 1, సెక్యూరిటీ. 2, ఫ్రెండ్స్. 3, తన యాటిట్యూడ్. 4, శంకర్ యాటిట్యూడ్. సెక్యూరిటీ 24/7 ఉంటుంది కాబట్టి ఈవేలో కిడ్నాప్ చేయడానికి ఛాన్సే లేదు. సో ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి మొత్తం 5 ఫ్రెండ్స్, 2 బాయ్స్, 3 గర్ల్స్. తన యాటిట్యూడ్ చాలా సున్నితమైనది, కొంచెం జాలి ఎక్కువ పాపకి. సో శంకర్ తన యాటిట్యూడ్ చాలా క్రూరమైనది, ఏం చేయటానికైనా తెగిస్తాడు. కానీ ఎలారా, పవన్కి సహస్ర అంటే చాలా ఇష్టం. మన ఎంక్వైరీలో సహస్రకి అసలు లవరే లేడని తెలిసింది. సో పవన్ని మనం సహస్రం లవ్ చేస్తున్నట్టు నటించమని చెప్తాం. గుడ్ క్వశ్చన్. మనం మనీ ఆఫర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం సహస్ర అంటే వాడికి చాలా ఇష్టం. సో మనం చెప్పినట్టు వాడు వింటాడు. అన్నా, 2 డేస్ నేను చూస్తున్నావు, నువ్వు మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావునా? నీకో పని చెప్తాను, చేస్తావా? 2 లాక్స్ ఇస్తాను. 2 లాక్సా? అరే ఒప్పేసుకోరా, 2 లాక్స్ రా, ఒప్పేసుకోరా. అరే 2 లాక్స్ చేయాలన్నా? నువ్వు ఒక అమ్మాయి లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి. ఒకవేళ ఆ అమ్మాయి నాకు పడిపోతే? ఆ అమ్మాయి నీ క్లాస్మేట్ సహస్ర. సహస్ర శంకర్ చెల్లి. శంకర్ అండి చెల్లె. పడితే నీ అదృష్టం, పడకపోతే దాని అదృష్టం, దొరికితే వాళ్ళ అన్న అదృష్టం.
నువ్వు టెన్షన్ పడకు, నేను చెప్పింది చెయ్యి. ఇదిగో బ్లూటూత్ సిమ్ కార్డ్. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఏమేమి చేస్తుందో నాకు ప్రతిదీ అప్డేట్ కావాలి. ఇదిగో అడ్వాన్స్ తీసుకురా. సహస్రాన్ని కలిసిన ప్రతిసారి వాడు నువ్వంటే ఇష్టం, మీ అన్నంటే చాలా భయం అని చెప్తూ ఉంటాడు. ఏ అమ్మాయినా తను ప్రేమించిన వాడు ఎలా ఉన్నా పర్లేదు కానీ ధైర్యంగా ఉండాలని కోరుకుంటుంది. పవన్ చెప్పాను కదా భయపడు. కానీ మీ అన్నయ్య అంటే భయం రా. వాళ్ళన్నని భయపెట్టడానికి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నట్టు ఓ ప్లాన్ వేస్తాడు. ఆ ముగ్గురు వినేలాగా, ఓ చెప్పలేదు కదూ, ఈ ముగ్గురు అమ్మాయిలకి ఆ అమ్మాయి అంటే అస్సలు పడదు, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆ ప్లాన్ అప్లై చేస్తారు. మనమే చేద్దామా? ఆ ముగ్గురిని డైవర్ట్ చేయడానికి మనం ఒక పర్సన్ సెట్ చేశాం. రే నువ్వు వెళ్ళరా. మనం ఎంత చేసినా కూడా ఆ ఏసీబీ చాలా ఇంటెలిజెంట్, ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తాడు. అసలు ఇదంతా ఎందుకురా? డైరెక్ట్ గా వానే డబ్బులు డిమాండ్ చేయొచ్చు కదా. శంకర్ ని అండర్ ఎస్టిమేట్ చేయకు, వాడికి ప్రాణం తీయడం చాలా సులువు, వాడిని మనం డైరెక్ట్ గా ఏమీ చేయలేము. ఎస్, అందుకే వాడికే 24 అవర్స్ టైం ఇచ్చి వాడిగో హట్ చేశాను. 24 గంటల్లోపు కనీసం నేనెవరో తెలుసుకుంటే నీ చెల్లితో పాటు బోనస్గా 5 కోట్లు ఇస్తా. వాడిగో హట్ చేశాం కాబట్టి మన కోసం పిచ్చి కుక్కలా గల్లీలో తిరుగుతూ ఉంటాడు. అదే టైంలో ఏసీపీ మన కోసం ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటాడు. నువ్వు చెప్పిందే నిజం, మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం, అడిగినంత అమౌంట్ ఇస్తా అన్నాడు, అందుకే నిన్ను వదిలేద్దాం అనుకుంటున్నా. 10 మినిట్స్లో వస్తాను, ఇక్కడే ఉండు. అలాగే. సచ్చినోడు 10 నిమిషాలు అన్నాడు, గంట అయింది ఇంకా రాడేంటి? అసలు నేను ఎక్కడున్నాను? ఇది మా ఇల్లే. అబ్బా ఛా, ఆఖరికి మా లాకర్ కోడ్ నంబర్ కూడా తెలుసు, 543246. ఇది చాలా, ఇంకేమన్నా కావాలా? 5 కోట్లు 10 కోట్లు కాదురా, ఆ శంకర్ గారి దగ్గర ఉన్న 5000 కోట్లు కొట్టేస్తున్నాం. 5000 కోట్లు సూపర్ మామా. వీడు నన్ను మోసం చేశాడు అన్నయ్య.